భారీ వర్షం కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అమర్నాథ్ యాత్రను మరో రోజు సస్పెండ్ చేశారు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళే అందరూ కూడా మార్గంలో యాత్రికులు ఎవర్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. అయితే అలాగే కొత్తగా జమ్మూ నుంచి వచ్చే యాత్రికులను కూడా కాశ్మీర్ వ్యాలీలో ప్రవేశించడానికి అనుమతించలేదు. వాతావరణం ఇలాగే కొనసాగితే మరో రెండు రోజులు యాత్ర నిలిపివేసే అవకాశం ఉంది. అమర్నాథ్ దేవస్థానానికి వెళ్ళే రెండు మార్గాల్లోనూ సైనికులు నిరంతరం పహారా కాస్తున్నారు. రెండు మార్గాల్లో వెళ్ళే యాత్రికులకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి హెలికాప్టర్ ద్వారా ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర సాగలేదు. ఈసారి వర్షాకాలం వల్ల తరచు అంతరాయం కలుగుతుంది. రాఖీ పున్నమి నాడు అంటే ఆగస్టు 11న అమరావతి యాత్ర ముగుస్తోంది. జూన్ 30 నుంచి ఇప్పటి వరకు 65,000 మంది అమర్నాథ్ శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు.